రారండో ఈ అమ్మమ్మ ఇంటికి నిన్న పెట్టిన వీడియోకి ఎంతోమంది ఫోన్లు చేయటము కొంతమంది మెసేజ్లు పెట్టడం అడుగుతున్నారు అమ్మ నేను ఎన్నని చేస్తాను ఎంతమందికని చేస్తానమ్మా నేను చేయలేనమ్మ మీకు చెబుతున్నా మంచి ఔషధాలు కదా తయారు చేసుకుంటే ఎవరన్నా వెయ్యి మంది చూస్తే వెయ్యి మందిలో ఒక్కళ్ళన్నా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉంటే నాకు అది ఒక ఆనందం అని అని చెప్పి చెబుతున్నానమ్మా అనారోగ్యంగా ఉండవాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని మందులు ఎంత కష్టపడుతున్నాము ఇది దాంట్లో దాంతో పోల్చుకుంటే ఎంత కష్టమమ్మా చేదు మందులు సైడ్ ఎఫెక్ట్లు వచ్చాయి ఆ మందుల వల్ల శరీరంలో అనేక అవయవాలు చెడిపోతుంటాయి అయినా కానీ ఆ మందులు మనం మింగటంలా ఈజీగా మింగుతున్నామనే ఈ తయారు చేసుకోవాలమ్మా ఎవరంతట వాళ్లే చేసుకోవాలి ఒకళ్ళ చేసి ఇచ్చే అంత ఇదైతే లేదు ఇప్పుడు నీ శరీరం గురించి నీ గురించి నీ పిల్లల గురించి నువ్వు చేసినంత శ్రద్ధగా పక్కన వాళ్ళు చేయలేరు కదమ్మా ఒక తల్లి మాత్రమే అట్లాంటివి చేయగలదు అలానే ఎవ్వరికి ఎవరి కష్టం వాళ్ళకే తెలుసు ఎవరి సుఖము వాళ్ళకే తెలుసు ఎవరి కోసం వాళ్ళైతే చక్కగా చేసుకుంటారమ్మా మీరు కూడా చేసుకోండి నేను చూపించేయండి నాకు చేతనైనవి నేను చేయగలిగినవి నేను మీకు వెళ్ళి ఎట్టయినా చేసే ఇస్తున్నాను కదా ఇవి మాత్రం మీరు సొంతగా చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలమ్మా మీకు నిజంగా ఫలితం మేము వాడే చెబుతున్నాము మీకు నిజంగా గనక ఫలితం లేదంటే ఆ ఖర్చు నేను ఇస్తానని అంత గ్యారంటీ చెబుతున్నాను అది అంత సూపర్గా పనిచేస్తాయమ్మా నేను మొన్న పీసీఓడికి చెప్పాను కదా పాపం ఒక అమ్మాయి రోజు ఫోన్ చేస్తుంది ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడల్లా నేనేదో ఒక పనిలో ఉంటా ఆ నెంబర్ నాకు గుర్తులేదు అమ్మా నీ పేరేంటో నువ్వు ఈ రోజు ఫోన్ చేస్తే నేను నీకు చక్కగా చెబుతానమ్మా అని పాపం చానాళ్ళ నుంచి ఫోన్ చేస్తుంది అమ్మాయి ఇప్పుడు నేను పీసీఓడి గురించి చెబితే వాడిన వాళ్ళు చెబుతున్నారు అసలు వాళ్ళ రిపోర్ట్లు కూడా పెట్టి నాకు ఎంత అద్భుతమైన ఫలితం వచ్చిందమ్మా అని అలానే మీరు వాడుకొని అట్టా ఏదైనా ఫలితం పొంది నాకు ఆనందం ఇదిగో చూడండి అమ్మ ఇది చూడండి దీని పేరు నేల గుమ్మడి అంటారు దీన్ని ఆయుర్వేదం షాపుల్లో మనం తెచ్చుకోవచ్చు దొరికిద్ది చక్కగా దొరికిద్ది అసలు దీనివల్ల కూడా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే ఇది చాలా ఈజీ ఇది కూడా నన్ను అడగొద్దు మీరు చక్కగా చేసుకోండి బ్రహ్మాండంగా మీకు ఫలితం ఉంటుంది దీన్ని ముందు శుద్ధి చేయాలి ముందు శుభ్రంగా కడిగేసి ఇదిగో ఈ దుమ్ము ధూళి అంత లేకుండా చేసి చిన్న మొక్కలు కట్ చేసి నేను ఏది చెప్పిన ఆయుర్వేదం గురించి నాటు ఆవు పాలు పనిచేసినంత ఇదిగా ఇంకా జెర్సీ ఆవు పాలు ప్యాకెట్ పాలు అస్సలు పనిచేయవు అదమ్మ దీన్ని చక్కగా కడిగి తుడిసి ఆరబెట్టి చిన్న మొక్కలుగా కట్ చేసి సుత్తి పెట్టుకొడితే మొక్కలు అవుతాయి మొక్కలుగా కట్ చేసి మునిగిన దాకా ఆవు పాలు పోసి ఒక్కసారి ఇగిరిచ్చుకుంటే చాలు దీంట్లో ఆవు పాలు పోసి ఇగిరిచ్చేసి చక్కగా గిగిరినదాకా ఉంచి దీన్ని నేడను ఆరబెట్టుకోండి తర్వాత ఒక రోజంతా ఎండలో ఆరబెట్టండి చక్కగా ఆరిపోయింది ఇది ఈజీగా అయిపోయింది పొడి దీన్ని చక్కగా పొడి చేసుకోండి దీని పేరు తాటి కలకండ ఇది దొరికితే తెచ్చుకోండి దీని పేరు ఒట్టి మామూలు కలకండ మిశ్రీ తాటి బెల్లం అది కలకండ మిశ్రి పటిక బెల్లము అంటారు మీ భాషలో మీవు మీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కటి ఉంటుందిగా పేరు ఏమంటారో ఆ అన్నమాట ఇది మేమైతే కలకండ అంటాము దీన్ని దీనికి సమానంగా కానీ లేకపోతే మీ స్వీట్కి సరిపడినట్టుగా వేసుకొని పొడి చేసి వస్త్ర గాలి పట్టుకొని మీరు దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోండి దీనికంటే ఇది చాలా మంచిది తాటి కలకండ్ అంటారు దీన్ని దొరికితే ఇదే తెచ్చుకోండి లేకపోతే ఇది తెచ్చుకోండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు అట్టా బాగా ఆవుపాలలో బాగా కాసి మరిగించి శుభ్రంగా ఈ పాలిగిరిని దాక నుంచి పొడి చేసుకోమన్నాను కదా ఆ పొడి మీకు ఏ రకంగా పనిచేసిద్దో నేను చెబుతా ఇప్పుడు మీకు ఇప్పుడు చాలామంది యువత ఆడవాళ్ళు పీసి ఓడీలని మగవాళ్ళకి వీరి కణాలు తక్కువ ఉండయి కణాలు సరిగ్గా లేవని బాధపడుతున్నారు కదమ్మా వాళ్ళకన్నమాట ఇది మగవాళ్ళ వీరి కణాల పెంపుని పెంపుకి పర్ఫెక్ట్ అయిన ఔషధం అన్నమాట వీరి కణాలు తగ్గటానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి ఇప్పుడు అందరు పాపం పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరికీ ప్రతి ఒక్కళ్ళకి టెన్షన్ స్ట్రెస్ ఈ తిండి ఈ బయట తిళ్ళు జంక్ ఫుడ్స్ ముఖ్యమైన కారణాలు ఆ తిండి దాటి వల్ల వందకు డెబ్బై మందిలో మనం చూసే సమస్య ఇదే ఏమైనా పీసీ ఒడి మగవాళ్ళకేమన్నా అదే కణాలు తక్కువ ఉండేది దానికి ఈ నేలగొమ్మడి పొడి నేను చెప్పినట్టు చేసుకుంటే సెంట్ పర్సెంట్ సమర్థవంతంగా పనిచేసిద్ది అన్నమాట ఈ అది శరీరంలో ఉండ వేడిని వేడి శాంతం తగ్గించేసిద్ది అసలు చర్మం ఈ పొడి ఆవు పాలల్లో వాడితే నిగ 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 నిగలాడత సూపర్గా ఉంటుంది చర్మం కూడా నిగ నిగలాడతా అసలు యవ్వనంగా కనపడిద్ది ఇది రక్త వృద్ధి చేసిద్ది వీర్య వృద్ధి చేసిద్ది నిద్రపట్టని వాళ్ళకి నిద్ర బ్రహ్మాండంగా నిద్రపట్టిద్ది ఇక ఆడవాళ్ళకైతే గర్భాశయ లోపాలు మొత్తం తగ్గించిద్ది ఋతుక్రమం సరిగ్గా డేట్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసిద్ది పాలిచ్చే తల్లులకి ఇది మాత్రం ఒక దివ్యమైన ఔషధం అమ్మ ఏడో నెల కడుపులో ఉండప్పటి నుంచి ఏడో నెల కడుపుతో ఉండప్పటి నుంచి ఇది గనక పాలలో కలుపుకొని తాగితే మీరు వద్దన్నా పాలే మీ పిల్లలకి అంత సమృద్ధిగా పాలు పడతాయి ఇంకా అది కాకుండా టీబీ టీబీ ఉంటుంది క్షయ వ్యాధి దాన్ని కూడా సమర్థవంతంగా తగ్గించిద్ది రక్తం శుభ్రం చేసిద్ది గర్భస్రావం కాకుండా చూసిద్ది చాలామందికి పాపం మూడు నెలలకి నాలుగు నెలలకి అబార్షణలు అవుతూ ఉంటాయి వాళ్ళకి కూడా ఇది సూపర్గా పనిచేసిద్ది దీనివల్ల రోగనిరోధక శక్తి విపరీతంగా పెరిగిద్ది అసలు ఎంతగా ఏమీ చేయలేదు అన్నమాట కొంతమందికి కూర కోరకు ఎలర్జీలు అట్టొస్తూ ఉంటాయి అలాంటివి మొత్తం అరి కట్టిద్ది కొంతమంది పిల్లలు ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి చెస్ట్ పెరగదు కొంతమందికి సన్నగా ఉంటారు పిల్లలు చెస్ట్ పెరగదు అసలు వాళ్ళు ఇన్ఫీరియారిటీతో ఉంటారు వాళ్ళకి కనుక ఈ పౌడర్ ఆడితే నలభై రోజులు ఆడితే చాలు చక్కగా మీకు కనపడింది టీనేజ్ పిల్లలకి ఇప్పుడు టీనేజ్ పిల్లలకి ఆ చెస్ట్ పెరగలేదని అనుకుంటారే ఆ పిల్లలు వాడాలి ఇది ఉదయం సాయంత్రం వాడండి ఇక మా మగవాళ్ళలో లైంగిక సామర్థ్యం ఎప్ప రీతంగా అన్నమాట ఎప్పుడు చూసినంతే యవ్వనంగా ఉంటారు క్యాన్సర్ అసలు క్యాన్సర్ దరి జార్నీది దీని అదని దీన్ని నేను చెప్పినట్టు వాడండి రోజుకి ప్రతిరోజు ఇప్పుడు పాలలో పొడి చేసుకొని అక్కడ పెట్టుకుంటారు కదా దాన్ని ప్రతిరోజు ఒక గ్లాస్ ఆవు పాలు అవసరాన్ని బట్టి ఉదయం సాయంత్రం రెండు సార్లు తాగొచ్చు అంత అవసరం అని అనుకుంటే నైట్ తప్పనిసరిగా నాటు ఆవు పాలు ఒక గ్లాసులో ఈ కలకండ కలిపిన పౌడర్ ఒక స్పూన్ నిండా తీసి కలుపుకొని వాడుకోండి అన్నం తిన్న తర్వాత అరగంట తర్వాత తాగి పండుకోవచ్చు ఇక రెండు సార్లు వాడుకునే వాళ్ళు పొద్దున్నే ఉదయాన్నే కాఫీలు టీలు అవి ఏం ఇది తాగొచ్చు ఇక సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత అరగంట తర్వాత తాగి పడుకోవచ్చు పండుకోవచ్చు గనక చేస్తే మీకు నలభై రోజుల్లోనే అద్భుతమైన మార్పు కనపడిద్ది అవసరమైన వాళ్ళు ఇది జీవితాంతమైనా వాడుకోవచ్చు గ్యారంటీగా మీకు కౌంట్ పెరిగిద్ది పీసీఓడి ప్రాబ్లం తగ్గిద్ది ఆడపిల్లలకి పిల్లలు పుట్టడానికి సెంట్ పర్సెంట్ అవకాశాలు ఎక్కువ సెంట్ పర్సెంట్ అంటే కొన్ని లోపాలు ఉండే వాళ్ళకి అది అది డాక్టర్ల వల్లే అయ్యిద్ది ఎయిటీ పర్సెంట్ మాత్రం గ్యారెంటీగా ఈ చిన్న చిన్న లోపాలు ఈ వీరి కణాలు తక్కువగా ఉంటాము ఈ పీసీ ఒడీలు ప్రాబ్లం ఉండవాళ్ళకి ఇంతవరకు అయితే బ్రహ్మాండంగా నయమైపోయి మీరు అమ్మ నాన్నలు అవుతారు మమ్మల్ని అమ్మమ్మల్ని తాతయ్యలని మా నానమ్మల్ని చేస్తారు అది ఇది ఇలా వాడుకోండి మళ్ళీ ఇది కూడా నన్ను అడగొద్దు ఆయుర్వేదం షాపుల్లో దొరికిద్ది చక్కగా తెచ్చుకొని మీకోసం ఒక రెండు గంటలు కేటాయించుకోండి ఇది చేసుకోండి హాయిగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి సంతానవతులు అవ్వండి మన భారతదేశాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చూడాలంటే యువతేగా దానికి కారణం మీరు యువకులు బలిష్టంగా బాగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే మన దేశం అంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది మన కుటుంబం అంతకంటే ఆరోగ్యంగా ఉంటుంది సరేనా